అంటే మన వ్యూ, ఇప్పుడు దాకా వ్యూ గ్రూప్ గురించి చూసాం కదా, లీనియర్ లేఅవుట్ రిలేటివ్ లేఅవుట్ గురించి చూసాం, కన్స్టెంట్ లేఅవుట్ ఫ్రేమ్ లేఅవుట్ నేను తర్వాత చెప్తా. కన్స్టెంట్ లేఅవుట్ అనేది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లేఅవుట్ అనమాట. అది దాంతో మనం ఏదైనా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కన్స్టెంట్. ఫ్రేమ్ లేఅవుట్ మనం ఫ్రాగ్మెంట్ లోడింగ్కి వాడతాం, నేను అది ఫ్యూచర్లో చెప్తా. కన్స్టెంట్ లేఅవుట్ అయితే అది కొంచెం ఇంటర్మీడియట్ కానీ అడ్వాన్స్డ్ టాపిక్ కానీ, సో అది నేను బిగినర్స్కి అవసరం లేదు అందుకని అది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్కిప్ చేసేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వ్యూ గురించి అనమాట. ఈ ఫైవ్ వ్యూస్ గురించి చెప్తా. టెక్స్ట్ వ్యూ ఏంటి, బటన్ ఏంటి, స్పిన్నర్ అంటే ఏంటి, చెక్ బాక్స్ అంటే ఏంటి, రేడియో బటన్ అంటే ఏంటి, ఇంకో రేడియో గ్రూప్ అని ఉంటుంది. లైక్ నేను ఒక బేసిక్గా ఒక డమ్మీ యాక్టివిటీ, ఒక డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. అందులో ఒక మెయిన్ యాక్టివిటీ ఒకటే ఉంది, అందులో దాంతోపాటు ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. మనం ఏదైనా వ్యూ యాడ్ చేయాలంటే మనం ఇక్కడ మన టెక్స్ట్ అంటే ఇక్కడ మీరు ఒక ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్స్ఎంఎల్ కోడ్ రాస్తా దేనికి ఏది కావాలి ఎట్లా చేయాలని. సో బిగినర్స్ కాబట్టి మీకు తెలియదు, దాన్ని తెలియదు మీరు నేర్చుకోవడానికి టైం పడుతుంది కొంచెం. మనకి అర్థం కాకుండా ఇక్కడ టెక్ వేరే మీరు డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏమో టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు డిజైన్కి వెళ్ళారంటే ఇక్కడ మీకు కొన్ని కేటగిరీస్ కనిపిస్తాయి, కామన్ అని. కామన్ టెక్స్ట్ వ్యూ, బటన్, ఇమేజ్ వ్యూ, ఫ్రాగ్మెంట్, స్క్రోల్, స్విచ్ అని ఉంటాయి. టెక్స్ట్లోనేమో ఇది టెక్స్ట్ టైప్స్ అనమాట, ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఎడిట్ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు సపోజ్ యూజర్ నేమ్ ఉంది చూడు, యూజర్ నేమ్ ఉంది, ఇది ఎడిట్ టెక్స్ట్ అనమాట. అందుకని ఈమెయిల్ అని ఉంది అంటూ చేసేస్తాను, నేను చెప్తా ఎట్లా చేయాలో. బటన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్, ఇమేజ్ బటన, చిప్ బటన, చెక్ బాక్స్, రేడియో బటన, టాగిల్ బటన, స్విచ్, ఇవన్నీ ఇవన్నీ వ్యూ కిందకు వస్తాయి. వ్యూ, ఇమేజ్ వ్యూ, ప్రోగ్రెస్ వ్యూ, స్ట్రక్చర్, ఇవి ఏమో లేఅవుట్స్ అనమాట. ఇదేమో కంటైనర్స్, గూగుల్ లెగసీ. వ్యవసాయ మనం కామన్లోకి వస్తే టెక్స్ట్ వ్యూ అనమాట. ఏదైనా లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు వాట్సాప్ ఎక్కడైనా ఏదైనా వ్యూ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఏదైనా ఒక యాప్ తీసుకుంటాం, గూగుల్ యాప్స్ అని ఒకటి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక టెక్స్ట్ వ్యూ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, పే యూజింగ్ ఫోన్ ఆర్ అకౌంట్ నెంబర్ అంటే అది అనేది ఒక టెక్స్ట్ వ్యూ. నువ్వు టెక్స్ట్ వ్యూ ఏదైనా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను టెక్స్ట్ వ్యూ మధ్యలో పెట్టాను. మీరు ఇక్కడ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఎందుకు రావట్లేదు, సరే ఇది ఇక్కడ ఉంచుదాం. మీరు ఈ ప్రాపర్టీస్ని ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ మొత్తం చూపిస్తాయి అన్నమాట. మీ హలో వరల్డ్ ఇప్పుడు సైజ్ పెంచాలి, నాకు సైజ్ చాలా చిన్నగా ఉంది. సైజ్ పెంచాలంటే మీరు ఇక్కడికి వస్తే మీకు సైజ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సైజ్ అనే ప్రాపర్టీ మీకు దొరకలేదు అంటే దొరకకపోతే ఇక్కడ యాట్రిబ్యూట్కి వచ్చి మీరు సైజ్ అని కొట్టండి. ఇక్కడ టెక్స్ట్ సైజ్ ఉంది కదా, టెక్స్ట్ సైజ్ చిన్నగా ఉంది కదా, ఇప్పుడు నేను 30 పెట్టేసి ఇప్పుడు టెక్స్ట్ వ్యూ సైజ్ మీకు ఆ ప్రాపర్టీ దొరకకపోతే జస్ట్ సెట్ చేయండి, టెక్స్ట్ 36 పెట్టేసాను. అండ్ నాకు ఆ టెక్స్ట్ కూడా మార్చాలి. టెక్స్ట్ కూడా మార్చాలంటే దాని ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు టెక్స్ట్ వ్యూ అని వస్తుంది కదా, టెక్స్ట్ వ్యూ నేను హలో వరల్డ్ అని మార్చుకుందాం అనుకుంటాను. హలో వరల్డ్ అని చేంజ్ అయిపోయింది. ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చైనా మీకు తెలిస్తే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, మీరు ఆండ్రాయిడ్ అని క్లిక్ చేస్తే మీకు ప్రతి వ్యూ అంతా ప్రతిదానికి ఇది ఉంటాయి, బటన్ అయినా స్పిన్నర్ అయినా, ఈ ప్రాపర్టీస్ అన్నీ, మళ్ళీ యాట్రిబ్యూట్స్ అన్నీ మీరు మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఇది టెక్స్ట్ వ్యూ అంటే. టెక్స్ట్ వ్యూ తర్వాత బటన్, బటన్ అయితే మన ఎగ్జాంపుల్ కూడా అవసరం, అందరికీ తెలిసిందే బటన్. నేను పేరెంట్ లేఅవుట్ లీనియర్ తీసుకుంటా, కన్ఫ్యూజ్ అవుతుంది రావట్లేదు సార్. లీనియర్ తీసుకొని ఓరియంటేషన్ వర్టికల్ పెట్టుకుంటా. ఇక్కడ బటన్ ఏమో మళ్ళీ మీరు బటన్కి వచ్చిన తర్వాత టెక్స్ట్ అనే ప్రాపర్టీని చేంజ్ చేసుకుంటే నేను లాగిన్ అని పెట్టి అరవ లాగిన్ బటన్ అంటే మనకు తెలుసు కదా. మీరు విత్ మ్యాచ్ పేరెంట్ కావాలి, మ్యాచ్ పేరెంట్స్ కావాలంటే కావాల్సిన సైజ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, వీటన్నింటిని కూడా ఒకసారి గెలకండి, మీకే తెలుస్తుంది ఏ ప్రాపర్టీస్ చెక్ చేస్తారట. మీరు ఇక్కడ ఏది చేస్తున్నా కానీ ఇక్కడ ఒక ఎక్స్ఎంఎల్ యాడ్ అయిపోతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో ఇంటర్నల్గా. అది అట్లా. తర్వాత ఇంకేం చెప్పాను లిస్ట్లో, ఇంకేం చెప్తా అని చెప్పాం. స్పిన్నర్, స్పిన్నర్ అంటే లైక్ డ్రాప్ డౌన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇండియా స్టేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లిస్ట్ వస్తుంది అన్ని స్టేట్స్, అందులో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. వీటికి రెండు టైప్స్గా డేటా పెట్టచ్చు, ఒకటి డైనమిక్గా ఒకటి మాన్యువల్గా. ఇక్కడ మనకి స్పిన్నర్ లేనట్టుంది, స్పిన్నర్ లేదా స్పిన్నర్ లేనట్టుంది, మనం డైరెక్ట్గా స్పిన్నర్ అని పెట్టేసచ్చు. మీకు స్పిన్నర్ అని పెడితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం డైనమిక్ రాయాలి, ఇది స్పిన్నర్. అండ్ చెక్ బాక్స్ అందరికీ తెలిసింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేటప్పుడు చెక్ బాక్స్ పెట్టి యాక్సెప్ట్ దిస్ అంటారు కదా, లైక్ ఇది చెక్ బాక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, టీసీ యాక్సెప్ట్ అని టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయని టెక్స్ట్ పెట్టాను. తర్వాత రేడియో బటన్, రేడియో బటన్ పెట్టుకోవచ్చు. రేడియో బటన్ అంటే అదే, గ్రూప్ అంటే ఏంటంటే గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మేల్ ఫీమేల్ మీరు ఎత్తుగా రెండు రేడియో బటన్స్ పెట్టారనుకోండి, అది డైరెక్ట్గా రెండింటిని సెలెక్ట్ చేసుకుంటుంది. అదే మీరు రేడియో గ్రూప్ అని పెట్టిందంటే ఆ గ్రూప్లో ఓన్లీ ఒక ఐటెంని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఇది మీరు రిలేటివ్ అది కోడ్లో రన్ చేయలే కానీ రన్ చేస్తే మీకు సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను ఏదైతే ప్రివ్యూలో చూపిస్తున్నానో దాన్ని ఆల్రెడీ నేను ఎమ్యులేటర్ పెట్టేసా కదా, ఇప్పుడు రన్ చేస్తా డైరెక్ట్గా ఇక్కడ రన్ అయ్యే కోడ్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇన్స్టాల్ అవుతుంది. మీరు ఇక్కడ స్ట్రక్ అయితే మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తా. సో ఇక్కడ ఉన్నది ఎమ్యులేటర్లో రన్ అయ్యింది, చెక్ చేసుకుంటూ వీటన్నింటిని మనం ప్రోగ్రామేటిక్గా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఏదైతే చేయాలి ఏదైతే చేయాలి. ఇది ఆండ్రాయిడ్ వ్యూ కాంపోనెంట్స్, బేసిక్ వ్యూస్ వీటి గురించి తెలుసుకుంటే బేసిక్ వ్యూస్. అండ్ నేను ఒకటి ఇంపార్టెంట్ మర్చిపోయాను, టెక్స్ట్ లైక్ ప్లెయిన్ టెక్స్ట్. ఇప్పుడు మన లైక్ ఎడిట్ మనం ఏదైనా యూజర్ నేమ్ అది ఇస్తాం కదా, అదనమాట ఇది ఎడిట్ టెక్స్ట్ అనమాట. ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తాం అనమాట, ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఉంటాయి మీకు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది పర్సన్ కాబట్టి ఇది ఉంది, పర్సన్ కాకుండా మీరు పాస్వర్డ్ అని పెట్టుకున్నారు అనుకోండి, మీకు పాస్ స్టార్స్ రావాలి కదా, అప్పుడు మీరు ఇక్కడ పాస్వర్డ్ అని పెట్టుకుంటారు. ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అని పెట్టుకుంటే ఇక్కడ మీకు పాస్వర్డ్ అని వస్తుంది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పాస్వర్డ్ ట్రూ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేసే దాన్ని స్టార్లకు కన్వర్ట్ అయిపోతుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, క్యాపిటలా నెంబరా ఫోన్ నెంబర్ తీసుకోవాలా. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఇస్తే ఫోన్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇది ఎడిట్ టెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు చూసారు నేమ్ అని వచ్చింది, నేమ్ అని పెడితే నేమ్ అని వస్తుంది, అట్లా మనం చెక్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ. ఇదైతే బేసిక్గా మీరైతే ఒక లాగిన్ స్క్రీన్ లాంటివి తీసుకొని అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అట్లా చేసుకోవడానికి ఎడిట్ టెక్స్ట్ నేను ఇక్కడ ఉన్న అన్నింటినీ కవర్ చేసేసాను. Thank you. Happy coding.